నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బసవరాజు పాలెంలో జరిగిన జాతరలో గ్రామస్తులు, ఈవెంట్ నిర్వాహకులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటన ఎంత్రి న్యూస్ వెలుగులోకి తీసుకువచ్చింది. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎన్ కోటారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ర్యాలీలు, బహిరంగ సమావేశాలు, డాన్స్ ప్రోగ్రాంలకు ఆంక్షలు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో అనుమతి లేకపోయినా గ్రామంలో డాన్స్ ప్రోగ్రాం నిర్వహిస్తుండగా సీఐ, ఎస్ఐ అడ్డుకున్నారు. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా కొందరు పోలీసులపైనే తిరగబడ్డారని తెలిపారు. దీంతో జాతర, ఈవెంట్ నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నామన్నారు. వారిలో కొందరు పోలీసులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా నెట్టారని, వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిబంధనలను ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. నిన్న రాత్రి రెండు మన ఆత్మకూరు మండలానికి సంబంధించి రెండు ఇన్సిడెంట్స్ జరిగినాయి. అందులో ఒకటి మురగల్లు విలేజ్ లో ఈ ప్రదీప్ అని ఒకతని, తర్వాత శ్రీకాంత్, వీళ్ళిద్దరూ సేమ్ సామాజిక వర్గమే. ఇది వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా. ఇద్దరు రోజు డైలీ కానీ అప్పుడప్పుడు ఇద్దరు కలిసి డ్రింక్ చేసి తాగి వెళ్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లో నిన్న డ్రింక్ చేసి కొద్దిగా ఇద్దరు వాదన జరిగింది. దానికి వాదన కారణం ఏదంటే ఇతని ప్రదీప్ అంటే అతని శ్రీకాంత్కు డబ్బులు 57,000 రూపాయలు ఇవ్వాలి పాత బాకీ. దాని గురించి తాగినప్పుడు ఆ బాకీ ఎప్పుడు ఇస్తావు అన్న దాని మీద ఒక ఇష్యూ అని, అది అసలు రియల్గా జరిగింది. అది దాని మీద తగదబడి ఆ ఇటు ఒక రాయితో కొట్టడం వల్ల చిన్న మైనర్ ఇంజురీ అయింది. దాని మీద కేసు కూడా కట్టడం జరిగింది. అతని మీద శ్రీకాంత్ మీద యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి దీన్ని దీంట్లో పొలిటికల్ పార్టీ కలరింగ్ కూడా ఇస్తున్నారు, అది వాస్తవం కాదు. వీళ్ళిద్దరూ బాకీ విషయంలో చిన్న తాగి తగాదా పడినదే. ఇతని ప్రదీప్ అంటే అతని వైసీపీకి సంబంధించిన కార్యకర్త అని, అతని శ్రీకాంత్ టీడీపీకి సంబంధించిన అనేది చెప్తా ఉన్నారు. అది వాస్తవంగా జరిగింది అయితే ఇది, కాబట్టి అది వాళ్ళు సింపథైజర్స్ అవుతే అవ్వచ్చు, కానీ పొలిటికల్ ఇష్యూ మాత్రం దీంట్లో ఏం లేదు. అదొకటి. తర్వాత నిన్న అట్లే బసవరాజుపాలెం అని ఆత్మూరు మండలంలో బసవరాజుపాలెంలో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే వీళ్ళు విలేజ్లో పోలేరమ్మ తిరునాలు ఒకటి జరుగుతూ ఉంది రాత్రి. దానికి మామూలుగా పోలేరమ్మ తిరునాళ్ళు ఇలాంటి ట్రెడిషనల్గా చేసుకుంటే మాకు అబ్జెక్షన్ ఏం లేదు, చేసుకుంటున్నారు అందులో. కానీ దాంట్లో భాగంగా వీళ్ళు ఇక్కడ ఆ విలేజ్ కొంతమంది ఆర్గనైజర్స్ వెంకటేశ్వర్లు అండ్ అదర్స్ మమ్మల్ని మేము పర్మిషన్ లేదని ముందు నుంచి చెప్తా ఉన్నాము. ఈ ఎలాంటి 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి, ప్లస్ ఇట్లాంటి డాన్స్లు ప్రోగ్రాములు, పాట కచేరీలు, ఇట్లాంటి మైకులు పెట్టి యూజ్ చేసి చేయడం అనేది నిషేధించబడిందని ముందు నుంచి చెప్తా ఉన్నాం. దాని మీద వాళ్ళు కొంతమంది అడిగినా కానీ మేము పర్మిషన్ దాంట్లో లేదని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది సిఐ గారిని అడిగినా కానీ. దానిపైన వాళ్ళు ఏంటంటే నెల్లూరు నుంచి స్వప్న ఈవెంట్స్ అనే పాట కచేరి టీంను ఒకటి మాకు తెలియకుండా ఊరు విలేజ్లోకి తీసుకురావడం జరిగింది. దాని మీద మన సమాచారం మేరకు సిఐ ఆత్మూరు సిఐ వేణు, ఎస్ఐ ముత్యాలరావు సమాచారం తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఆ ఈవెంట్ స్వప్న ఈవెంట్స్ వాళ్ళు ఉన్నారు, ఇంకా అది అంటే బిగిన్ చేయబోతున్నారు. దాంట్లో మన వాళ్ళకి సమాచారం వచ్చి దాన్ని ఆపడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు అప్పుడు చాలా మంది యువకులు అక్కడ గ్రామంలో ఆ పొజిషన్ ఉన్నారు కాబట్టి దాన్ని తాగి కొద్దిగా వాళ్ళు ఘర్షణ అదే ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది పోలీసుతో. దాంట్లో భాగంగా ఆర్గ్యుమెంట్లో భాగంగా కొంత మన కానిస్టేబుల్ కూడా నెట్టడం జరిగింది, డ్యూటీకి అబ్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. దాని మీద క్రిమినల్ కేసులు కూడా మనం కేసు కడతా ఉన్నాము. 143, 294, 353 అంటే మన పోలీసు ఆటంక విధులకు ఆటంకం కలిగించినందుకు దాని మీద 30 పోలీస్ యాక్ట్ అమలు ఉంది కదా, 30 పోలీస్ యాక్ట్ కింద కూడా కేసు రిజిస్టర్ చేసి ఈవెంట్స్ వాళ్ళ మీద, స్వప్న ఈవెంట్స్ నెల్లూరు వాళ్ళ మీద, ప్లస్ అది వాళ్ళని వినియోగించిన తెచ్చి ఎంగేజ్ చేసిన విలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, ప్లస్ పోలీసులు వీటి విధులకు ఆటంకం కలిగించిన అందరి మీద తగు సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది కేసు. ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. అంటే ఇప్పుడు అదే మనము వెంకటేశ్వర్లు అంటే అతను మెయిన్ ఆర్గనైజ్ చేసింది దాన్ని, వాళ్ళ మీద స్వప్న ఈవెంట్స్ మీద ముందు బేసికల్గా మేము చూసిన వీడియోలో అన్ని చూసిన తర్వాత ఎంతమంది బాధ్యులు అనేది ఇంకా మేము నిర్ణయించడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో డూన్ కోర్ట్ సబ్ ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే బాధ్యులు వాళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తాం. ఇట్లాంటి ఎన్నువంతులు లేకుండా మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, అందరికీ విజ్ఞప్తి చేశాము, వార్నింగ్ ఇచ్చాము, హెచ్చరికలు చేశాము. అయినా కానీ కొంతమంది ఇట్లా చేయడం అనేది పద్ధతి కాదు. దీని మీద ఖచ్చితంగా మళ్ళీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు ఈ కేసు కట్టి ఇళ్ళ మీద అందరి మీద చర్యలు తీసుకుంటాం. ఇంక ఇట్లాంటి ఎవరన్నా చేసినా కానీ వాళ్ళు మాత్రం ఉపేక్షించకొచ్చినా లేదు,
ఎట్టి పరిస్థితుల్లో ఈసీఐ గైడ్లైన్స్ గా ఈసీఐ ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడుండే ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ప్రొబిటరీ ఆర్డర్స్ నిషేధాజ్ఞలు ఉన్నాయో అవి ఎవరు వయలేట్ చేసినా గానీ మేము ఖచ్చితంగా అవలంబించాలని. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.